ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. పలువురు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితరులను చంద్రబాబు వీరందరితో భేటీ కాబోతున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులతో పాటు కొత్త రుణాలకు సంబంధించి ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్కు ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుపై కార్యాచరణకు సంబంధించి ఢిల్లీలో చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. పలువురు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితరులను చంద్రబాబు కలవబోతున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులతో పాటు కొత్త రుణాలకు సంబంధించి ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్కు ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుపై కార్యాచరణకు సంబంధించి ఢిల్లీలో చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు హెలికాప్టర్ లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేపు సాయంత్రం కలవనున్నాడు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసిన తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తారు. 4:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయనకు అపాయింట్మెంట్ ఉంది. ఆ తర్వాత 6:00 నిర్మలా సీతారామన్ కలుస్తారు. అలాగే రేపు రాత్రి 7:00 హోంమంత్రితో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ షెడ్యూల్ అంతా ముఖ్యమైన నేతలతో కూడా రేపు సాయంత్రం ఉందని చెప్పొచ్చు. ఈ ప్రధానమంత్రితో పాటు అమిత్ షా, ఆర్థికతో వీరందరితో పాటు కలవడం ద్వారా ఈ ఆర్థిక అంశాల మీద ప్రధానంగా ఆయన చర్చ జరుపనున్నారు. నిర్మలా సీతారామన్ తో ఏవైతే బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన మాట్లాడతారు. జగన్ హయాంలో చేసినటువంటి ఏవైతే కనుక రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కోరుతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం ద్వారా మరిన్ని రుణాలు తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నిటి కూడాను వివరించడంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, తర్వాత రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి అంశాలు అయితేనేమి, వీటన్నిటిని కూడాను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్ వీర ముగ్గురి వద్ద ఆయన ఏకరువు పెట్టున్నారు. రేపు ఆయన ఈ ముఖ్య నేతలతో అన్నిటి మీద కూడా ప్రధానంగా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న తర్వాత సాయంత్రం 7:00 జలమంత్రిత్వ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన సమావేశం కానున్నారు. ఈ రోజు రాత్రి ఎంపీలతో ఆయన విందులో కూడా పాల్గొంటాడు. ఆ సందర్భంగా అక్కడ ఏవైతే దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి, దాంట్లో ఎంపీల యొక్క పాత్ర వీటన్నిటి కూడాను ఆయన వారికి దిశా నిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థాంక్యూ విజయ చంద్ర.